చేస్తున్న పనితీరు ఎలాంటిది? ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేస్తున్నాయి, ఎక్కడ నీరు గారుస్తున్నాయి, అలాంటి విషయాలన్నింటినీ ఒక సమగ్రంగా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. ప్రభుత్వాల పనితీరు, ప్రజలు ఏ విధంగా నా సమస్యల పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు, వీటన్నిటి మీద ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇవాల్టి దిశ పత్రికలో చూస్తే పైసా వసూలు 2 రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్, ఆ తర్వాత టార్గెట్ రీచ్ కావడంపైనే ఆఫీసర్ల ఫోకస్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 2 రోజుల్లో ముగియనుంది, దీంతో ఇప్పటికే అలర్ట్ అయిన ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తమకు విధించిన టార్గెట్ ను పూర్తి చేసేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. వైన్ షాపుల ఓనర్ల నుంచి వాయిదాలను వసూలు చేసే పనిలో ఎక్సైజ్ అధికారులు మునిగిపోగా ట్రాఫిక్ పోలీసులు మాత్రం రోడ్లపైకి వచ్చి వాహనాలను విధించి చాలన్లను తెగ వసూలు చేస్తున్నారు. ఆ పనిలో వాళ్ళంతా బిజీ అయినారు. మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై మున్సిపల్ సిబ్బంది కూడా ఫుల్ గా ఫోకస్ పెట్టారు. సో ఫైన్ కలెక్షన్ లో ట్రాఫిక్ పోలీసులు బిజీ, వైన్ షాపులు క్వార్టర్లీ లైసెన్సుల ఫీజుపై ఎంక్వైరీ, వాటి యొక్క వసూలుపై నజర్, ప్రాపర్టీ ట్యాక్స్ వేటలో మున్సిపల్ అధికారులు. సో ఇలాంటి వార్త ఒకటి మనకు ప్రముఖంగా కనబడుతుంది. దిశాపత్రికలో వార్తను భారీగానే రాశారు. సో మరో 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయ్యబోతుంది ఫైనాన్షియల్ ఇయర్. సో దానికి ముందే డబ్బులన్నీ వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలనేటువంటి తొందరలో అధికారులంతా ఫుల్ నడుం కట్టారు, రోడ్ల మీదకి వచ్చేసారు. ఇక ఇన్ని రోజులు వసూలు చేసింది ఏ మూలకు పోయిందో కానీ ఇప్పుడు మాత్రం 2 రోజుల్లో తెగ వసూలు చేసి ఎగాబిగా ట్రెజరీని నింపుకుందామనే పనిలో ఉన్నారు అధికారులు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఒక విషయం ఆలోచిస్తే వసూలు విషయంలో అంత ప్రాముఖ్యత ప్రదర్శించినట్టే ప్రజలకి సౌకర్యాలు కల్పించడంలో కూడాను అదే స్థాయిలో కూడా అధికారులు కొంత శ్రద్ధ చూపిస్తే ఎంతో బాగుంటుంది. ఇటు మున్సిపల్ అధికారులు అటు వార్డులలో హైదరాబాద్ నగరంలోని అనేక డివిజన్లలో చాలా వరకు సమస్యలు ఇక్కడికక్కడే ఉన్నాయి. అటు డబ్బు లేకనా, నిధుల కొరతనో, మరేదో కానీ మొత్తానికి యావత్ ప్రజానీకం అంతా అభివృద్ధి జరగటం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఈవెన్ అటు ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు సైతం ఏం చేయాలనేది జనానికి సమాధానం చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు. సో ఇది పరిస్థితి. సరే, అభివృద్ధి పేరిట జనం దగ్గర డబ్బులు వసూలు అంతవరకు బాగానే ఉంది, కానీ అభివృద్ధి గురించి కూడాను మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వార్త యొక్క ఫుల్ డీటెయిల్స్ ఏందో ఇక్కడ చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 2 రోజుల్లో ముగుస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తమకు విధించిన టార్గెట్ ను పూర్తి చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే పనిలో పడ్డారు. అందుకోసం వివిధ శాఖలు తమ పరిధిలో ప్రజల నుంచి రావాల్సిన ఫీజును వసూలు చేస్తున్నారు. దాని మీదనే ఫుల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. వాయిదా ఆలస్యమైతే 3 లక్షల ఫైన్. రాష్ట్ర ఆదాయానికి లిక్కర్ అమ్మకాలే ప్రధాన వనరు. లిక్కర్ సేల్ ద్వారా ప్రతి నెల సర్కారుకు 3,500 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తున్నది. లిక్కర్ విక్రయించేందుకు లైసెన్సులు దక్కించుకున్నటువంటి షాపు యజమానులు సైతం ఆ డబ్బును ప్రభుత్వానికి ఎంత కట్టాలో అంత కట్టాల్సిందే అని చెప్పేటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. అంతవరకు బాగానే ఉంది. ఇక తప్పుల తడకలతో వాహనాలను రోడ్లపై నడిపిస్తూ పోలీసు అధికారుల కన్నుగప్పి తప్పించుకుంటున్న వారి మీద కూడా పోలీసులు జులుం చేయడం కాదు, కానీ డబ్బులు చాలాండ్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంతవరకు సబబే, కానీ తప్పించుకోవడం ఏమాత్రం, వాహన చోదకులు మాత్రం తప్పించుకోవడం మాత్రం ఏమాత్రం తగదు. గవర్నమెంట్ కు కట్టాల్సిన పన్నులు కట్టాల్సిందే, అది తప్పని పరిస్థితి. ఇక అందుకు తగినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మేలు చేసే పనులు కూడా అదే రీతిలో కూడా వసూలు చేసిన రీతిలోనే వాళ్ళకి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదే విషయము ఏ ప్రజల్ని, ఏ ఒక్క వాహన చోదకుని, ఏ ఒక్క సిటిజన్ ని కదిలించినా కూడా ఇదే మాట ఇక్కడ కనబడుతుంది. సో మరో వార్త చూద్దాం. రిలీఫ్ ఆర్ రిస్క్? ఈడీ ఉచ్చులో కవిత చిక్కారా? ఈ వార్త ఇక్కడ చూద్దాం. ఫోన్లలోని డేటా ధ్వంసం చేశారనే ఆరోపణ, అనంతరం మొబైల్స్ అప్పగించిన ఎమ్మెల్సీ. నిన్న నోటీసులు ఇవ్వడంతో ఈడీ ఆఫీస్ కు వచ్చిన ఆమె తరఫు న్యాయవాది ఆయన సమక్షంలోనే ఫోన్లు ఓపెన్, 5.5 గంటల పాటు అక్కడే. వివరాలను బహిర్గతం చేయని ఈడీ
చెప్పడానికి నిరాకరించిన లాయర్ ఆసక్తి రేకెత్తిస్తున్న ఫోన్ల వ్యవహారం లిక్కర్ స్కామ్ లో దర్యాప్తులో కీలక మలుపు. సో దీనికి సంబంధించి లిక్కర్ దర్యాప్తు విషయంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. రోజు రోజుకి అటెండ్ అయిన విచారణ ఎదుర్కొంటున్న ప్రతి క్షణం అందరినీ ఉత్కంఠకు రేకెత్తిస్తున్నటువంటి అంశం ఇదేని చెప్పుకోవచ్చు. సో ఇందులో ముఖ్యంగా ఫోన్లన్నీ ఈడీకి సమర్పించిన తీరుకు, తర్వాత దాన్ని అప్గ్రేడ్ ఏం జరుగుతుంది అప్డేట్ విషయం కూడా ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తున్నారు. సో రిలీఫ్ ఆర్ రిస్క్ ఆర్ ఇది ఎంతవరకు అనేది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ ఊచులో చిక్కారా లేక కేసు నుంచి రిలీఫ్ పొందే అవకాశం ఉందా? సో ఇప్పటికే ఫోన్లలోని డేటాను కవిత ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తే అందుకు ఆమె తన మొబైల్స్ నుంచి మొబైల్స్ ను అధికారులకు అప్పగించారు. వీటిని తాజాగా ఆమె ఆధ్వర్యంలో న్యాయవాది ఆధ్వర్యంలో ఆఫీసర్లు ఓపెన్ చేశారు. అందులోని డేటా అధికారుల వద్దే ఉన్న వివరాలతో సరిపోతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. అదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో మంగళవారం ఈడీ ఆఫీసులో జరిగిన విషయాలపై ఇటు అధికారులు గాను అటు కవిత న్యాయవాది గాని ఎటువంటి విషయాలు ఇటు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారనేది విషయం తెలుస్తుంది. సో ఏది ఏమైనాను లిక్కర్ స్కామ్ కేసు అంటేనే తెలంగాణ మొత్తంలో యావత్ ప్రజానీకం అటు రాజకీయ నేతలు సైతం ఉన్న ఫలంగా అక్కడ కుర్చీ వేసుకుని తిష్ట వేసి ఏం జరుగుతుంది, ఏం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనేటువంటి ఎంతో ఉత్కంఠతోటి ఆ వార్తలను చూస్తూ చదువుతున్నటువంటి తీరు యావత్ ప్రజానీకం గ్రహిస్తా ఉన్నారో అంతటి ఉత్కంఠతోటి కూడినటువంటి సమాచారం ఆ వార్త అనేది మీకు అందరికి తెలిసిందే. సో ఇది అప్డేట్. తర్వాత మరో వార్త చూద్దాం. ఇక ఆరేళ్లుగా పేపర్ లీక్, ఇదిగో భయం కల్పించే వార్త. ఆరేళ్లుగా పేపర్ లీక్ అవుతున్నాయట అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నిరుద్యోగులు. 2017 విధుల్లో చేరిన ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి సిట్ లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి. ముగిసిన 4 నిందితుల కస్టడీ. సో యావత్ తెలంగాణలోని నిరుద్యోగులను అందరినీ సంభ్రమాచారంలో ముంచేసేటువంటి ఇదొకటి ఆరేళ్లుగా పేపర్స్ లీక్ అనేటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. అందరినీ ఆలోచనలు పడేటువంటి అంశం అని తెలుసుకోవచ్చు ఇక్కడ. సో ఏది ఏమైనాను ఇన్నేళ్లుగా ఈ పేపర్ లీక్స్ అనే సంఘటన జరుగుతుంటే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం మీద అధికారుల మీద అందరి మీద ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగుల యొక్క ఆశలు అడి ఆశలైనా అయినాయా, లేకపోతే వాళ్ళు వెచ్చించిన టైము పుస్తకాలు ఫీజులు మొత్తం వాళ్ళ యొక్క జీవితాలనే పనంగా పెట్టి పరీక్షలకు హాజరవుతున్న వారి టైం అంతా వృధా ప్రయాసైనా మరేంటో అది చూడాలి. అది గనుక ఆ విషయంపై కూడా సిట్ అధికారులు చాలా లోతుగా పరిశీలిస్తే మొత్తం వ్యవహారం అంతా బయటపడుతుంది. ఈ విషయానికి మేలక కీలకమైనటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది మొత్తం బయటికి రావాల్సిందేనని యావత్ విద్యార్థి లోకం కూడా కోరుకుంటోంది. సరే చూద్దాం ఈ విషయం మీద పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కేటీఆర్ పరువు అట్ 100 crore. రేవంత్ రెడ్డి బండి సంజయ్ కు మంత్రి లీగల్ నోటీసులు. వారం రోజుల్లోగా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. పేపర్స్ లీక్ వ్యవహారంలో నాపై నిరాధార ఆరోపణలు, బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుంది నోటీసులో పేర్కొన్న ఐటీ మినిస్టర్. సో కేటీఆర్ పరువు అట్ 100 crore. సో రేవంత్ రెడ్డి బండి సంజయ్ లు ఇద్దరు మంత్రి కేటీఆర్ మీద చేసినటువంటి ఆరోపణలు వాటిని ఎదుర్కోవాల్సిన సమయము. సో పేపర్స్ లీక్ అయి జరిగినటువంటి విషయంలో సరైన ఆధారాలు ఉంటే చూపండి అని అంటున్నారు. లేని పక్షంలో పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నటువంటి సమాచారం. సో దానికి తెలిపేటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. సో అది అధికారులు ఏ మేరకు స్పందిస్తారు, అది ఏమవుతుందో చూద్దాం. ఇక ఒంటరిగానే బరిలోకి, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం, ఎవరితోనూ పొత్తులుండవు, కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, త్వరలోనే ప్రజా సమస్యలపై కార్యాచరణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షన పాలిట్ బ్యూరో పోటీ భేటీ అయింది. సరే, 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలిపేటువంటి వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. పాలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు కాసానితో జరిపినటువంటి సమావేశంలో కీలక అంశాలు బయటకు వచ్చాయి. అదేంటో చూద్దాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని కూడా తెలిపారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షున టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ జరిగింది. ఆ విషయంలో అనేక అంశాలపై వారంతా డిస్కస్ చేశారు. ఆ డిస్కస్ చేసిన దానిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయనున్నట్టు ఇక్కడ వార్తా విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. సరే, ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. ఎవరైనా పోటీ చేయవచ్చు, వాళ్ళ యొక్క బల నిరూపణ చేసుకోవచ్చు. ప్రజలు అందరినీ విశ్వసించే అవకాశం ఉంది. వారి విశ్వాసానికి వీళ్ళంతా నమ్మకాన్ని కలిగజేసేటువంటి మాటలే వాళ్ళకి కనబడాలి. సో ఇప్పుడైతే ఇంతవరకు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు, వాళ్ళందరూ గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి విషయాలను ఏ మేరకు గతంలో పరిష్కరించారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు ఫుల్ఫిల్ చేశారు అనేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలంతా గ్రహిస్తూనే ఉన్నారు. పని కట్టుకొని మరీ అడిగే దిశగా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. కాబట్టి ఒకసారి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చే ముందు, నెరవేర్చే ముందు అక్కడ ఉన్న సమస్యలు నెరవేర్చగలమా, వాగ్దానాలను అమలుపరచగలమా అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆలోచన చేసి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయవలసిన సమయము ఇప్పుడు రాబోయే ఎన్నికలు అనేది మరొకసారి యావత్ ప్రజానీకం యొక్క నాడి మీకు తెలుపుతున్నాం. ఓకే, ఇక వెలుగు పత్రికలో చూస్తే ప్రధానంగా బడ్జెట్ కలాస్ టార్గెట్ లో దాదాపు 45,000 కోట్లు మైనస్. 2022-23 బడ్జెట్ అంచనా 2.45 లక్షల కోట్లు. సో బడ్జెట్ మొత్తం కలాస్ అయిపోయింది. ఇక అక్కడ ఏం మిగలలేదు. భారీ టార్గెట్ పెట్టుకుంటే రాబడి తగ్గిపోయింది. ఆ రాబడి కారణంగానే అభివృద్ధి అంతా మటాష్ అయిపోయింది అనేటువంటి తెలిపేది వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. సో వాస్తవాలని మీ ముందుకుంచింది వెలుగు పత్రిక. వెలుగులో టార్గెట్ లో దాదాపు 45,000 కోట్లు మైనస్ అయినాయి. సొంత రాబడి అప్పులు అన్ని కలిపితే వచ్చింది 2 లక్షల కోట్లే. 2 రోజుల్లో ముగుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్ ఆర్భాటంగా ప్రకటించిన పథకాలు అసలు పట్టాలే ఎక్కలే. ఉన్న స్కీములకు ఎరకొరగానే పైసలు విధించిన సర్కార్. సో ఇది సంగతి ప్రజలారా, గ్రహించండి, చూడండి వాస్తవాలని అన్నింటినీ. ఉన్న ఫలంగా కొత్త కొత్త స్కీములు ప్రకటించడం, ప్రజల వద్దకు చేరుకోలేకపోవడం, డబ్బు ఖజానాలో డబ్బు ఎంత ఉంది విషయం అనేది నిర్ధారించకపోవడం, అందరికీ హామీలు ఇవ్వడం, ఇది ప్రస్తుతము జరుగుతున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలే, ఇంతవరకు ఆ మేనిఫెస్టోలో పొందుపచ్చిన విషయాలే ఏ మేరకు ప్రజలకు పరిష్కరించి వారి ముందు పెట్టారో, వాళ్ళకందరికీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దాని పరంగా అందరు గ్రహించాలి, గ్రహిస్తూనే ఉండండి. సో దానికి సంబంధించినటువంటి వార్త వెలుగులో మనకు చాలా క్లియర్ గా రాశారు. సో విషయమంతా బయటకు వచ్చేసింది. బడ్జెట్ మొత్తం కలాస్ అయిపోయింది. రాష్ట్ర సర్కార్ బడ్జెట్ అంచనాలు కలాస్ అయ్యాయి. ఆదాయానికి సంబంధించి ప్రభుత్వ భారీ టార్గెట్లు అంచనాలతో వేసిన లెక్కలన్నీ బొక్క బోర్లబడ్డాయి. మరో 2 రోజుల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా బడ్జెట్ లో ఏకంగా 45,000 కోట్ల రాబడి తగ్గిపోయింది. ఈసారి పన్నేతర ఆస్తులు ఇతరత్ర అన్ని కలిపి 2.45 లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించింది. కానీ ఆ మేరకు టార్గెట్ రీచ్ కావడంతో ఫెయిల్ అయిపోయింది. సొంత ఆదాయం ఆస్తులన్నీ అన్ని కలిపితే 2 లక్షల కోట్లకే ఆమ్దాని పరిమితమైంది. ఇది పరిస్థితి. ఇంత ఘనము డబ్బులు వసూలు చేయలేక నిర్లక్ష్యం. ఎవరిది నిర్లక్ష్యం? వసూలు చేయాల్సిన సకాలంలో డబ్బులు వసూలు చేయలేక, ప్రభుత్వ ఖజానాను నింపలేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల చేత ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బులను
జీతాలుగా తీసుకుంటూ సకాలంలో చేయవలసిన పనులని చేయకుండా ఎగ్గొడుతూ ఇటు ప్రభుత్వానికి ప్రజలకు ఏం సమాధానం దొరుకుతుంది? ఇక్కడ ఇంతగా బడ్జెట్ కలాస్ అయిపోతే ఏంది? ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకాలు అమలు అవుతాయి, ఇక మాకు న్యాయం జరగబోతుంది, స్కీములు కొత్త స్కీములు అమలు అవుతాయి, అధికారులు మా వెంట ఉన్నారు, ప్రభుత్వం మా వెంట ఉందని ఎంతగానో ఆతృతగా ఎదురు చూసే వాళ్ళకందరికీ ఈ బడ్జెట్ విధానం చూస్తుంటే వారందరినీ అయోమయంలో పడేసేటువంటిది వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది అధికారుల పనితీరు మాత్రం ఇక్కడ ఏమాత్రం సరిగ్గా లేదనేది స్పష్టంగా కనబడుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ప్రభుత్వం ఏ రకంగా కఠినంగా వ్యవహరిస్తుందో చూడాలి. సరే, ఇది ఎక్కడ పొరపాటైంది, ఏమైంది అనేది మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో వార్త చూద్దాం. ఇక టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ ఆన్లైన్లోనే, ముందుగా ఏఈఏఈఈ పరీక్షలు అమలు, డిఈఓ డిఏఓ గ్రూప్స్ మాత్రం ఆన్లైన్లోనే నిర్వహణ, షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ వన్ ఫిలిమ్స్, గ్రూప్ వన్ ఫోర్ ఎగ్జామ్స్, వాయిదా పడ్డ పరీక్షలన్నీ మే జూన్లోనే. ఇక టిఎస్పిఎస్సి నిర్ణయం ఇవాళ రేపు అధికారిక ప్రకటన, హార్టికల్చర్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ జూన్ 17th న పరీక్ష. సో టిఎస్పి ఎగ్జామ్స్ అన్ని ఇక్కడి నుంచి అన్ని ఆన్లైన్లో జరుగుతాయి, ప్రశ్న పత్రాలు సైతం ఆన్లైన్లోనే నేరుగా వచ్చేస్తాయి. ఇక ఎక్కడ పేపర్ లీక్ తావి ఇవ్వకుండా అధికారులు సరైన చర్యలు తీసుకుంటున్నారనే చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనకు కనబడుతుంది, చూద్దాం దాని మిగతా వివరాలు ఏంటో. ఇకపై మెజారిటీ రిక్రూట్మెంట్ మరియు పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహించాలని టిఎస్పిఎస్సి నిర్ణయం తీసుకుంది. గ్రూప్స్ తర్వాత డిఏఓ మినహా మిగిలిన ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్లోనే జరపనున్నది. ప్రస్తుతం రద్దయిన వాయిదా పడ్డ పరీక్షలన్నింటినీ జూన్లో నిర్వహించడానికి సంసిద్ధం. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడు రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. సో దట్ ఈజ్ ఇది సంగతి. సో ప్రభుత్వము కొంతమేరకు ఏదో ఒక మంచి స్టెప్ తీసుకున్నదనే చెప్పొచ్చు. పరీక్షలన్నీ మళ్ళీ తప్పుల తడక వ్యవహారం కాకుండా తాళం చేయులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా గట్టి చర్యలు తీసుకుంటుందనే చెప్పడానికి ఒక మంచి వార్త ఇక్కడ. గత ఏడాది 17,000 పైగా పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. దీంతో దీంట్లో గ్రూప్ వన్ ఫిలిమ్స్ తో పాటు 7 పరీక్షలను నిర్వహించింది. అయితే క్వశ్చన్ పేపర్ లీక్ లో వీటిలో 4 పరీక్షలను రద్దు చేసింది. సరే, ఇది ఒక మంచి విద్యార్థులకు పరీక్ష రాసే వాళ్ళకి నిరుద్యోగులకు అందరికీ కొద్ది పేరుకు నమ్మకం కలిగించేటువంటి ఈ అంశమని చెప్పుకోవచ్చు. సరే, ఏ మేరకు ఈ దాంట్లో కూడాను ఎంత మేరకు కఠినంగా పగడ్బందీగా ఎంత భద్రతతోటి పరీక్షలు నిర్వహిస్తారో చూద్దాం, నిర్వహించాలనే కోరుకుందాం. నిరుద్యోగులు కానీ అటు ఎవ్వరికి ఎటువంటి రకాల సమస్యలు రావద్దని చెప్పేసి మనం కోరుకుందాం. సో మరో వార్త చూద్దాం.